ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాడార్ ఎలా పనిచేస్తుంది మరియు ఎలక్ట్రికల్ ఈల్ చేపలు కరెంటుని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందన కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా ఒక్కసారి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజశేఖర్ అండ్ మీరు చూస్తున్నారు మై వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రాడార్ అనే పదం చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఈ రాడార్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ రాడార్ని ఎందుకు ఉపయోగిస్తారు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఆకాశంలో ఎగురుతున్న ఏరోప్లేన్స్ని రాడార్స్ ద్వారా ఎలా కనిపెడతారు అనే విషయాలు చాలామందికి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాడార్ అంటే ఏమిటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయాలు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అర్థం. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా ఏదైనా ఆబ్జెక్ట్ని గుర్తించడమే కాక ఈ రేడియో తరంగాల ద్వారా ఏదైతే ఆబ్జెక్ట్ని గుర్తించారో దాని యొక్క డిస్టెన్స్ని కూడా మెజర్ చేయొచ్చు అని. ఈ రాడార్ని మొట్టమొదట 1935లో శత్రు విమానాలను కనుగొనేందుకు బ్రిటిష్ ఫిజిసిస్ట్ అయినటువంటి రాబర్ట్ వాట్సన్ వాట్ అనే అతను డెవలప్ చేశాడు. అయితే చాలామందికి ఉండే సందేహాలు ఏంటంటే ఆకాశంలో ఎగిరే ఏరోప్లేన్స్ని, హెలికాప్టర్స్ని, ఇంకా స్పేస్లోకి వెళ్ళే రాకెట్స్ని ఎలా కనిపెడతారు అని. ఇది తెలుసుకునే ముందు రాడార్ ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుసుకుందాం. వీడియోని ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. రాడార్లో మేజర్గా మ్యాగ్నెట్రాన్, ట్రాన్స్మీటర్, రిసీవర్, మానిటర్ అనే 4 భాగాలు ఉంటాయి. వీటిలో ఫస్ట్ మ్యాగ్నెట్రాన్ రేడియో వేవ్స్ని జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ అయిన రేడియో వేవ్స్ని ట్రాన్స్మీటర్ యాంటెన్నా ద్వారా గాలిలోకి రిలీజ్ చేస్తుంది. అయితే ఈ రేడియో వేవ్స్ అనేవి 360 డిగ్రీస్ కర్వ్డ్ షేప్లో గాలిలో లైట్ స్పీడ్తో సమానంగా ట్రావెల్ చేస్తాయి. అయితే ఇలా ట్రావెల్ చేస్తున్న రేడియో వేవ్స్కి ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ తగిలినప్పుడు, అంటే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, స్పేస్ క్రాఫ్ట్స్ ఇలాంటివి, ఈ ఆబ్జెక్ట్స్కి రేడియో వేవ్స్ అనేవి తగిలిన వెంటనే బౌన్స్ అయ్యి అదే 360 డిగ్రీస్ యాంగిల్లో ఈ రేడియో వేవ్స్ అనేవి మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేస్తాయి. అయితే ఈ రేడియో తరంగాలు అనేవి లైట్ స్పీడ్తో సమానంగా ట్రావెల్ చేస్తాయి కాబట్టి రాడార్ యొక్క రిసీవర్ని కొన్ని మిల్లీ సెకండ్స్లోనే చేరుకుంటాయి. ఈ రాడార్ని చేరుకున్న ఫ్రీక్వెన్సీస్ని బట్టి మానిటర్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చిన్న డాట్ లాగా చూపిస్తుంది. అలాగే రిసీవర్ని చేరుకున్న ఫ్రీక్వెన్సీస్ టైంను బట్టి దాని యొక్క డిస్టెన్స్ని కాల్కులేట్ చేస్తారు. ఈ విధంగానే రాడార్ అనేది పనిచేస్తుంది మరియు ఈ ప్రాసెస్ ద్వారానే ఏరోప్లేన్స్, స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేస్తారు. ఇంకా ఈ రాడార్ సిస్టమ్స్ని సముద్రాలలో షిప్స్ మీద, ఎయిర్పోర్ట్స్లో, ఏరోప్లేన్స్లో, వెదర్ ఫోర్కాస్టింగ్లో, నావీ మిలిటరీలలో ఉపయోగిస్తారు. ఈ రాడార్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక్కోసారి వెదర్ కండిషన్స్ అనేవి క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో పైలట్స్ ఏరోప్లేన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మరియు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఏరోప్లేన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కోసం దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ని కనుగొనడానికి ఈ రాడార్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఫ్రెండ్స్, హైవేస్ మీద ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులు వెహికల్స్ని ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నారా లేక నార్మల్గా డ్రైవ్ చేస్తున్నారా అనేది ఒక మిషన్తో చూస్తూ ఉంటారు. దీనిని లెడర్ అంటారు. అయితే ఈ మిషన్ కూడా రాడార్ సిస్టమ్తోనే పనిచేస్తుంది. కాకపోతే ఈ లెడర్ రేడియో వేవ్స్ ద్వారా కాకుండా ఇన్ఫ్రారెడ్ లైట్స్ని యూజ్ చేసి వెహికల్స్ యొక్క స్పీడ్ని కాల్కులేట్ చేస్తుంది. లెడర్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే అర్థం. ఫ్రెండ్స్, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఈల్ చేపలు కరెంటుని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అని. మీరు చూస్తున్న ఈ చేప పేరే ఎలక్ట్రికల్ ఈల్. భూమి మీద ఎన్నో విభిన్న జాతుల చేపలు నివసిస్తూ ఉన్న ఈ ఎలక్ట్రికల్ ఈల్ చేపలు మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ ఈల్ ఫిష్ని సౌత్ అమెరికన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపలు ఉండే ప్రత్యేకత ఏమిటంటే 650 వోల్ట్ల విద్యుత్ను అది తన శరీరం గుండా విడుదల చేయగలదు. మీకు తెలుసా, ఈ ఈల్ చేప ఇచ్చే కరెంట్ షాకు వల్ల పెద్ద పెద్ద గుర్రాల లాంటి జంతువులు కూడా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే చనిపోతాయి. కావాలంటే ఒకసారి ఈ వీడియోలో చూడండి ఎలక్ట్రికల్ ఈల్ చేపను పట్టుకున్న మొసలి సంగతి ఎలా ముగిసిపోయిందో.
ఈ ఎలక్ట్రికల్ ఈల్ చేపలు 8 అడుగుల పొడవు మరియు 20 కేజీల బరువు వరకు పెరుగుతాయి. అయితే వండర్బిల్డ్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఈల్ చేపలు కరెంటుని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనే విషయంపై కొన్ని రీసెర్చ్లు అనేవి చేశారు. వారి రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఒక్కొక్క ఈల్ చేపకి 3 రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి. వీటిలో మొదటి 2 ఆర్గాన్స్ ద్వారా తక్కువ వోల్టేజ్ని విడుదల చేస్తూ దాని సమీపంలోకి వచ్చే శత్రువులను గమనిస్తూ ఉంటుంది. ఇక 3వ ఆర్గాన్ హై వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హై వోల్టేజ్ ఆర్గాన్ని ఆహారం కోసం వేటాడినప్పుడు మరియు ఈ చేపకు హాని కలిగించే శత్రువుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే ఈ హై వోల్టేజ్ ఆర్గాన్ని ఉపయోగిస్తుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ ఈల్ చేపలు శత్రువుల నుండి చాలా ఈజీగా తప్పించుకుంటాయి, కానీ దీని బారిన పడిన శత్రువులు తప్పించుకోవడం మాత్రం దాదాపు అసాధ్యం. పెద్ద ఎలక్ట్రికల్ ఈల్ చేపలు ఒక్కొక్క చేప 50 కార్లను స్టార్ట్ చేసేంత విద్యుత్తుని ఉత్పత్తి చేయగలవు. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే కరెంటు 220 నుంచి 240 వోల్ట్లు ఉంటుంది, కానీ ఒక్కో ఎలక్ట్రికల్ ఈల్ చేప 650 వోల్ట్ల విద్యుత్తుని విడుదల చేయగలదు. అంటే యావరేజ్గా 3 ఇళ్ళకి సరిపోయేంత కరెంట్ అన్నమాట. కాకపోతే ఈ ఈల్ చేపలు కొన్ని సెకండ్లు మాత్రమే కరెంటుని ప్రొడ్యూస్ చేయగలవు. ఈ ఈల్ చేపలు ఎక్కువగా అమెజాన్ రివర్లో మరియు సౌత్ అమెరికా చెరువుల్లో ఎక్కువగా బురద నీటిలో ఉంటాయి. ఫ్రెండ్స్, రీసెంట్గా అమెజాన్ రివర్లో కనిపెట్టిన ఒక ఈల్ చేప అయితే ఏకంగా 860 వోల్ట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి.